నమస్తే అన్న అందరికీ నమస్కారం కరోనా వైరస్ లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి మనం చూసుకుంటే మార్చి రెండు వేల ఇరవై నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలను రద్దు చేస్తూ ఉన్నట్లయితే ప్రకటించడం జరిగింది ఆ యొక్క రద్దునైతే నిషేధం ఏదైతే ఉందో పొడిగిస్తూనే వస్తూ ఉంది ఇరవై ఆరు ఆరవ నెల రెండు వేల ఇరవై సర్కులర్కు కొనసాగింపుగా అయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కేంద్ర పౌర విమానయ శాఖ అయితే మరొక సర్కులర్ అయితే జారీ చేయడం జరిగింది జూన్ ముప్పై వరకు అయితే అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిపై నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే మళ్ళీ ఎవరైనా సరే కువైట్కి కానీ గల్ఫ్ దేశాలకు కానీ ఎవరైనా ఇండియా నుంచి వెళ్ళాలనుకునే వాళ్లకు మరొక నెల అయితే ఆకకుండా తప్పదన్న ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కువైటు నిషేధం విధించింది సౌదీ కానీ యుఏఈ కానీ అన్ని దేశాలు బెహరన్ కానీ అన్ని ఇండియాపై నిషేధం విధించింది ఇండియా కూడా అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులను జూన్ ముప్పై వరకు అయితే రద్దు చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇప్పట్లో అయితే అయ్యే పని కాదన్నా కరోనా వైరస్ ఉధృతి తగ్గిన తర్వాత ఇరు దేశాల మధ్య చర్చలు జరగాల ఇండియా కువైట్ మధ్య కానీ ఇండియా సౌదీ అరేబియా కానీ ఇండియా దుబాయ్ మధ్య కానీ ఇలా చర్చలు జరిగిన తర్వాత ఏమన్నా ఎయిర్ బబుల్ ఒప్పందాలు కుదిరితే తప్పితే దీనికి మరో పరిష్కారం అయితే కనపడడం లేదు అలాగే కొన్ని విమానాలకైతే మినహాయింపు ఇవ్వడం జరిగింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆమోదించబడిన విమానాలు అలాగే ఎంపిక చేసిన మార్గాల్లో విమానాలు చెప్పి అలాగే రవాణా విమానాలు కార్గో విమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మినహాయింపు ఇచ్చినట్లయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జాయింట్ డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్ అయితే ఒక సర్కులర్ అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి ఇండియా నుంచి కువైట్ గల్ఫ్ దేశాలకు ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఇప్పట్లో అయితే కుదరదన్న కాబట్టి మీరు ఆలోచించి మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మీరు దృష్టిలో ఉంచుకొని మీ యొక్క ప్రయాణ ప్రణాళికను కానీ లేదంటే కానీ ఒక రెండు మూడేళ్ళు మీరైతే కువైట్ కానీ గల్ఫ్ దేశాలు మాట ఎత్తకుండా ఇండియాలోనే ఉండి వ్యాక్సిన్ వేయించుకొని మన కుటుంబంతో మనం సురక్షితంగా ఇంటి దగ్గర ఉండడం మేలు కాబట్టి రోజు రోజుకైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్